ఓ వ్యక్తికి అనుకోకుండా వచ్చిన ఆపద ముప్పు తిప్పలు పెట్టింది. బాధను చెప్పుకోలేని పంటి కిందనే దిగబెట్టుకుని వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చాడు. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కింద పడ్డాడు. ఆ సమయంలో అతని గొంతులోని ఇనుప సువ్వ దిగింది. శనివారం సాయంత్రం యానం వద్ద జరిగిన ఘటన కలకలం సృష్టించింది. సురేష్ అనే వ్యక్తి బైక్ పై ప్రయాణిస్తుండగా యానం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా ఆటో రావడంతో దాన్ని తప్పించబోయాడు. ఆ క్రమంలో బైక్ పై నుంచి ఆయన జారి పడగా రోడ్డు పైన ఉన్న ఇనుప చువ్వ మెడలో నుంచి నోట్లోకి దూసుకొచ్చింది. వెంటనే చువ్వతో పాటు ఆయన్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కుదుటగా ఉంది. యానం వద్ద 216 జాతీయ రహదారి పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కలపండి.